हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स अंदर की मुंदुगा दीपावली शुभाकांक्षलु। ఈ దీపావళి పండుగని అందరూ సంతోషంగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి. ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్తే, ఈ వీడియోలో అయితే మీకైతే నేను మన సిట్రన్ C3 ఉంది కదా, ఆ కార్ అయితే 2000 కిలోమీటర్స్ రన్ చేశాను. సో 2000 కిలోమీటర్స్ రన్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్లో మీకు ఏం చెప్తా అంటే, నేను అబ్జర్వ్ చేసిన పాజిటివ్స్ని అండ్ నెగిటివ్స్ని చెప్తాను. ఇంకా నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్, అంటే నన్ను ఎలా ఫీల్ అయ్యాను డ్రైవ్ చేసినప్పుడు, తర్వాత ఈ కార్తో నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా లేదా అనేది మీకు కంప్లీట్గా చెప్తాను అన్నమాట ఈ వ్లాగ్లో అయితే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కార్ అయితే 2000 కిలోమీటర్స్ తిరిగింది. సో టోటల్ 2000 చూపిస్తున్నాను మీకైతే. సో మైలేజ్ చూద్దాం. సో 2000.3 కిలోమీటర్స్ తిరిగింది, 11.2 కిలోమీటర్స్ వచ్చింది. ఇంకా మనకు ముందుకు వెళ్తే మన డిస్టెన్స్ ఏంటి ఉంటుంది అనమాట, అంటే కార్ ఇంకా 8 కిలోమీటర్స్ వెళ్తుంది అనేది ఉంటుంది. సో 10 కిలోమీటర్స్ వెళ్తుంది ఇంకా, మరి మనం ఎప్పుడైతే ఫుల్ టైం చేయించుకోవాలి. కానీ 2000 వచ్చిందని చెప్పేసి ఈ కార్ నేను ఆపేసి మీకైతే చూపిస్తున్నాను 8 కిలోమీటర్స్ తిరిగిందని చెప్పేసి. సో నెక్స్ట్ మనం 2010 చూద్దాం. ఇప్పుడైతే మరి 2020, సో 2020 కిలోమీటర్స్ తిరిగాం అనమాట. సో మీకు చూపిద్దాం అని చెప్పేసి రికార్డ్ చేశాను ఇదైతే. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నెగిటివ్స్ చూద్దాం. మీకు నేను ఫస్ట్ నుంచి చెప్తుందే, నాకు కార్లో పెద్దగా నెగిటివ్స్ అనిపించలేదు. కానీ ఎక్కడ ఇబ్బంది అనిపించిందంటే ఫస్ట్ థింగ్ హార్న్ అనమాట. హార్న్ ఏంటంటే మనకి హార్న్ చేంజ్ అని అవ్వలేదు. ఆ హార్న్ చేంజ్ చేయాలంటే మనకి ఆల్టరేషన్ చేయాలన్నమాట. సో చేర్చ్ రెస్ట్లో కానీ హార్న్ మార్పించలేదు, అది నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది. తర్వాత మిర్రర్స్, అంటే లైక్ మిర్రర్స్ ఉన్నాయి కదా, మనకి సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, అవి ఎలక్ట్రానిక్ కాదు, జస్ట్ నార్మల్ అనమాట. పాత కార్లకు వచ్చాయి కదా, మీకు చూపిస్తాను చూడండి, పాత కార్లకు వచ్చాయి కదా ఇలాగా. సో ఈ విధంగా ఉండేవి అనమాట. సో ఇది కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో తర్వాత మనకి ఇంకా మిర్రర్స్ ఉన్నాయి, సైడ్ విండోస్ ఉన్నాయి కదా, విండోస్ కూడా మనకి ఏంటంటే చూసుకోండి సైడ్న మనకి 2 ఇచ్చాడనమాట. సో ఇది కొంచెం ఇబ్బంది అనిపించింది. సో ఇవి ఫ్రంట్ డోర్స్ పర్లేదు, బ్యాక్ డోర్స్ లేపాలంటే మనకి ఇక్కడ ఇచ్చారు, చూసారు కదా ఇక్కడ ఇచ్చారనమాట డోర్స్ లేపాలంటే. ఇది కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే ఇక్కడ నుంచి లేపాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఎవరికన్నా. సో మనకి అలవాటు అయిపోతుంది రైట్ సైడ్ డోర్ అందరికి, కానీ ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇవి నేను ఫేస్ చేసిన నెగిటివ్స్. సో ఇక మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే చాలా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంజిన్ పవర్ అనమాట, ఇంజిన్ పవర్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మనకి చూసుకోవచ్చు, కంపేర్ చేసుకుంటే మాత్రం మనకి షిఫ్ట్, తర్వాత బిలినో, తర్వాత వెన్యూ, టర్బోలు అన్నీ కూడా ఆ టర్బో ఇంజిన్తోనే పోటీ పడగలదు. పోటీ పడి ఏంటి అవి, దీంతో పోటీ రాలేదన్నమాట. సో అంత బాగా కార్ అయితే వెళ్తుంది. మరి కార్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మనం ఆడుకోకర్లేదు, చాలా చాలా బాగుంది టర్బో వేరియంట్ అయితే. కానీ నాన్ టర్బో వేరియంట్ మాత్రం కొంచెం, అంటే లైక్ స్లోగా ఉందని చెప్పేసి కొంతమంది రివ్యూ చెప్పారు. అది నేనైతే చెప్పలేను, ఎందుకంటే నేనైతే డ్రైవ్ చేయలేదు. నేను డ్రైవ్ చేశాను టెస్ట్ డేకి వెళ్ళినప్పుడు, అప్పుడు నాకు బాగానే అనిపించింది. కానీ టెస్ట్ డేలో బాగా అనిపిస్తుంది, కానీ ఒక కొన్ని కిలోమీటర్స్ తిరిగితే నాకు తెలుస్తుంది కారు ఏంటనేది. సో ఈ కార్ నేను 2000 కిలోమీటర్స్ తిరిగాను కాబట్టి నాకు కార్ గురించి ఒక ఐడియా వచ్చింది. సో అందుకని మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి పాజిటివ్స్లోనే ఏసీ అయితే చాలా బాగుంది. మనకి ఇందులో హీటర్ ఉంది, తర్వాత కూలర్ కూడా ఉంది. సో మనకైతే చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంటుందో ఏసీ గురించి అనమాట. మొత్తం ఇది హీటర్, దీంతో మనం ఇది రెడ్ కలర్ ఉంది, రెడ్ కలర్ దాంట్లో పెడితే హీట్ అవుద్ది, అండ్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ దాంట్లో ఉంచితే కూల్ అవుద్ది. అండ్ ఏసీ నేను 1 ఉంచాను, 1 ఉంచితేనే చలేస్తున్నట్టు ఉంది, అంత బాగుంది. అండ్ ఇక్కడ మనకి మోడ్స్ అనమాట, మన కాల్ దగ్గరికి ఇంకా డీఫోగర్, మనకి ఓన్లీ ఫ్రంటే డీఫోగర్ ఉంది, వెనకాల డీఫోగర్ లేదు. ఇంకా మనకి ఇది ఆల్ సిగ్నల్ లైట్స్ అనమాట, హజార్డ్ లైట్స్. అండ్ ఇక్కడ మనకి యూఎస్బి ఇచ్చాడు, అండ్ ఇక్కడ మనకి 12 వోల్ట్ ఛార్జర్ ఇచ్చాడు, అండ్ ఇక్కడ మనం చాలా స్పేస్ ఇచ్చాడనమాట. ఇక్కడ మనకి కార్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మనకి మంచి స్పేస్ దొరుకుతుంది, చూస్తారు కదా. అండ్ మొత్తం అంతా ఈ విధంగా ఉంది. సో ఇది కూడా ఏసీ కూడా చాలా బాగుంది అని చెప్పాలి. సో ఏసీ వెంట్స్ కూడా ఈ విధంగా ఇచ్చాడు, ఏసీ వెంట్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. తర్వాత మనకైతే డిస్ప్లే అయితే మాత్రం వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పుకోవాలి కార్కి, ఎందుకంటే డిస్ప్లే మనకి మొత్తం కరెక్ట్ అవుతుంది. అండ్ మొత్తం మనం మ్యూజిక్ కానీ లేకపోతే మ్యాప్స్ కానీ అన్నీ చూసుకోవచ్చు, చాలా చాలా బాగుంది. చూసుకోవచ్చు మీకు నావిగేషన్కి అయితే. సో నావిగేషన్ నొక్కగానే మన నావిగేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో మ్యాప్స్ అయితే వస్తున్నాయి అనమాట, మీకు క్లియర్గా ఈ దీని గురించి చూడాలనుకుంటే
ఒక లింక్ అయితే ఉంది డిస్క్రిప్షన్లో, నేను చేసిన వీడియో ఉంటుందో చూడండి మీకు తెలుస్తుంది. సో ఇంకా మనకైతే హోమ్లోకి వెళ్ళచ్చు, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ కార్ ప్లే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో, ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూసేయండి. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ డాష్ బోర్డ్ ఉంది, డాష్ బోర్డ్ మాత్రం కొంచెం చిన్నది ఇచ్చాడు, ఎందుకంటే ఇక్కడ లెగ్ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి డాష్ బోర్డ్ చిన్నది ఉంది. కానీ మొత్తం అంతా స్పేసింగ్ ఉన్నప్పుడు డాష్ బోర్డ్ చిన్నదన్న పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకా ఫ్రంట్ మనకి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే చాలామందికి ఫ్రంట్ వ్యూ కనబడక బాధపడుతూ ఉంటారు. సో ఇది కరెక్ట్గానే నా కళ్ళ దగ్గర పెట్టాను కెమెరాని అయితే. సో మీరు ముందు చూసారు కదా ఎలా కనబడుతుందో, మీకైతే ఫ్రంట్ వ్యూ అయితే చాలా బాగా కనబడుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకే చాలా బాగా కనబడుతుంది, ఫ్రంట్ అంతా కూడా కనబడుతుంది అనమాట. సో దీనివల్ల ఇబ్బంది లేకుండా హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు. చూసారు కదా ఇవి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలంటే నేనైతే టోటల్గా 2000 కిలోమీటర్స్ తిరిగాను అండ్ ఇప్పటికీ 20 కిలోమీటర్స్. నెక్స్ట్ సర్వీస్కి ఇవ్వాలన్నమాట, సర్వీస్కి అయితే నేను ఇచ్చిన తర్వాత మీకు ఒక బ్లాగ్ కూడా చేస్తాను. ఈ లోపు మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సర్వీస్ లోపల కవర్ చేస్తాను. సర్వీస్కి అయితే రేపు ఇస్తాను కాబట్టి మీరు రేపు ఈవినింగ్ కల్లా కామెంట్ వచ్చేస్తే ఎల్లుండి కల్లా బ్లాగ్ ఖచ్చితంగా రెడీ చేస్తాను అనమాట. సో ఇంకా మనకి కార్ గురించి చెప్పాలంటే మాత్రం అల్టిమేట్ అనమాట, నాకైతే చాలా నచ్చింది కార్ అయితే. అండ్ స్పీడ్ పరంగా చూసుకున్నా బాగానే ఉంది, పికప్ పరంగా బాగానే ఉంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే మాత్రం మనకి అరౌండ్ ఒక 12 వచ్చింది 2000 కిలోమీటర్స్ వరకు. సర్వీస్ చేయించాక పెరగచ్చేయమనుకుంటున్నాను నేనైతే, మరి చూద్దాం ఏమవుతుందో, సర్వీస్ చేయించాక పెరుగుతుందో లేదో అని చూడాలి. నేనైతే పెరుగుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే కంపెనీ 19 ఇచ్చాడు కానీ మనకైతే 12 వచ్చింది. కానీ మనం మామూలుగా వెళ్ళలేదులేండి, అరౌండ్ 100+ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మరీ స్పీడ్ మెయింటైన్ చేసినా కూడా మైలేజ్ ఎక్కడ రాదు కదా. ఈ బండి కాదు, ఏ బండి కూడా స్పీడ్గా వెళ్తే మైలేజ్ రాదు. మనం సర్టెన్ స్పీడ్ ఒక 60 to 80, 80 to 100 ఆ లోపు వెళ్తే మనకు మంచి మైలేజ్ వస్తుంది. కానీ మనం మరీ ఓవర్ స్పీడ్లో వెళ్తే మాత్రం ఎవరు మాత్రం మైలేజ్ చెప్పండి. అంటే 2000 కిలోమీటర్స్ ఏంటంటే మనం టెస్ట్ చేస్తాం కార్ని ఎలా వెళ్తుంది ఏంటని చెప్పేసి, అందుకని చేసి అలా వెళ్ళాం. సో మొత్తానికి మైలేజ్ అంతా 12 వచ్చింది. సో సర్వీస్ చేసి చెక్ చేంజ్ అవుతుంది చూడాలి. ఇంకా మీరే చెప్పాలి మరి ఏమైనా ఉంటే, కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేనైతే ఖచ్చితంగా మీ డౌట్స్ అని సాల్వ్ చేస్తాను అనమాట. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను షేర్ చేసుకున్నంత కూడా నా ఎక్స్పీరియన్స్ అండ్ నా వెహికల్తో నా ఓన్గా నేను గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే వేరే వాళ్ళకి వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ నా ఎక్స్పీరియన్స్ మాత్రం నేను షేర్ చేసుకున్నాను. అంతేగాని దీని మాత్రం నేను పర్సనల్గా తీసుకోకండి, జస్ట్ మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటే చూడండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళది ఇంకా షోరూమ్ వాళ్ళది అండ్ కార్ రివ్యూస్ అన్ని చూసుకుని కారే తీసుకోండి, ఎందుకంటే నేను చెప్పాను మాత్రం కారే తీసుకోకండి, బికాజ్ నాకు నచ్చింది అందుకే నేను చెప్తున్నాను. సో మీకు నచ్చచ్చు, మీకు నచ్చి మీరు చెప్పండి, అంతేగాని ఏదో నేను చెప్పాను మాత్రం కార్ మాత్రం తీసుకోకండి. అంటే అలా తీసుకోరు కానీ నా వంతు నేను చెప్తున్నాను అనమాట, అంతే. నాకు మాత్రం కార్ చాలా బాగా చాలా చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా చూడాలనుకుంటే టెస్ట్ డ్రైవ్కి వెళ్ళిపోండి. అంటే మీకు హైదరాబాద్లోని, వైజాగ్లోని, ఇంకా బెంగళూరులోని ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. అంటే మన దగ్గర ఇవే కాబట్టి వీటి చెప్తున్నాను అనమాట. సో హైదరాబాద్లో ఉంది సిట్రాన్ షోరూమ్, లామేషన్ అండ్ వైజాగ్లో కూడా ఉంది అకేపాలెంలోని. సో మీరు వెళ్ళాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చూసేయండి, చూసి వెళ్ళిపోయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తానండి, ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.